नमस्ते माय डियर यूट्यूब फैमिली मेंबर्स, वेलकम टू स्वप्ना फैमिली किचन वैरायटीज। टुडे माय रेसिपी वाज फार्म चिकन करी अंडी, दीनी लेयर चिकन करी अनि कूडा अंटारु। दानि कोसम नेनु तीसुकुन्न मसाला अंडी, कोब्बरी मुक्क अंत चिन्न मुक्क तीसुकोंडि, जीडिपप्पु अनेदि ఒక 15 పలుకులు తీసుకోండి, మీరు విడివిడిగా ముక్క ముక్కలు జీడిపప్పు అయితే ఒక 20 తీసుకోండి, యాలకులు వచ్చేసి 6 అండి, లవంగాలు 20, స్టార్ పువ్వు 2, దాల్చిన చెక్క 5 ముక్కలు అండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, చిన్న అల్లం ముక్క అండి, నేను తీసుకున్నంత సైజ్ అల్లం ముక్క, చెక్కు తీసేసి మిక్సీ చేసుకోవాలి। ఈ వెల్లుల్లి రేకలు అనేవి మీకు దగ్గర దగ్గర 30 వెల్లుల్లి రేకలు వేసానండి నేను। ఇప్పుడు నేను చూపించిన మసాలా అంతటిని ముందే పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి। సారీ అండి, ఇందాక గసాలు చెప్పడం మర్చిపోయాను। నేను ఈ స్పూన్ తోటి 3 స్పూన్స్ గసాలు తీసుకున్నానండి। నేను చూపించిన మసాలా అంతటితో పాటు ఈ గసాలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా। టమాటీలండి, ఆ సైజ్ టమాటీలు ఇలా చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి। ఒక 12 పచ్చిమిరపకాయలండి, మధ్యకి కట్ చేసుకొని పెట్టుకోవాలి। ఉల్లిపాయ అండి, నేను తీసుకున్న సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి, తగినంత కొత్తిమీర। ఇది 1 కేజీ లేయర్ చికెన్ అండి, పారం కోడ అంటాం కదండి అదండి ఇది। ఇది 1 కేజీ అండి, ఇవి గుడ్లు। ఈ కూర చేసేటప్పుడు కూర మరుగుతున్నప్పుడు ఈ గుడ్లు అనేది వేసుకోవాలండి। ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దామండి। పాన్ పెట్టానండి, పాన్ పెట్టి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం కోడిలో కొవ్వు అనేది ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది తక్కువ వేసుకోండి। ఇప్పుడు ఆయిల్ మరిగింది కదా, పచ్చిమిరపకాయలు వేసుకుందాం। పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి, ఇప్పుడు టమాటా వేసేసుకుందాం। టమాటా కొంచెం బాగా మగ్గాలి, ఒక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి। మూత తీసానండి, టమాటా అయితే మగ్గిపోయింది। ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అనేది వేసుకోవాలి। ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దాంట్లో మసాలా పేస్ట్ లోంచి ఈ స్పూన్తోనండి 3 స్పూన్స్ వేసుకున్నాము కేజీ కూరకి। ఈ మసాలా అనేది బాగా ఫ్రై అవ్వాలి, మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించుకోండి। మూత ఓపెన్ మసాలా అనేది మగ్గిపోయింది, ఆయిల్ పైకి వచ్చింది కదండి। ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పారం కోడి చికెన్ అండి ఇది, అది వేస్తున్నాను। పారం కోడి చికెన్ వేసేసుకోవాలండి, ఇది మనం కుక్కర్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాల్సిన అవసరం అయితే లేదు, డైరెక్ట్గా స్టవ్ మీద కూడా ఉడుకుతుంది। కుక్కర్లో అయితే మరి మెత్తగా అయిపోతుందండి, తినడానికి కూడా టేస్ట్ అంత బాగోదు। ఇలా అయితేనే కాకపోతే కొంచెం టైం అనేది తీసుకుంటుంది, ఎలా అయినా సరే మనం స్టవ్ మీద ఉడికించుకుంటేనే బాగుంటుందండి కుక్కర్లో కన్నా। ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్నాం కదండి, దీన్ని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి, ఎందుకంటే ఇందులో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి వాటర్ అనేది పైకి వస్తుంది, అందుకోసం అని చెప్పేసి మూత పెట్టేసుకుందాం। మూత తీసాం కదండి, చూసారా అంత వాటర్ అనేది వచ్చిందో। ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఉప్పు కారం అనేది వేసుకోవాలండి, ఇదిగోండి ఈ చిన్న స్పూన్ తోటి 6 స్పూన్లు కారం వేస్తున్నామండి, మీకు ఎంత కారం కావాలంటే అంత వేసుకోండి, లేదు ఇంతకన్నా తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి। ఇక చిన్న స్పూన్ తోటి 3 స్పూన్లు ఉప్పు అండి, ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలండి, ఇదిగోండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్నాం కదా మనం వేసిన కారం ఉప్పు మసాలా అంతా పట్టేటట్టు। ఇప్పుడు పెద్ద లోటాతో లోటా నీళ్ళు వేస్తున్నామండి, అంటే మనకి ఆ చికెన్ మునిగేంత వరకు వేసుకోవాలి, ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి।
ఇది బాగా కలిపేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని అరగంట హై ఫ్లేమ్ లోనే ఉడకాలండి. ఎందుకంటే ఇది గట్టి కొడు కాబట్టి. కర్రీ ఉడుకుతుంది కదండి, ఇప్పుడు మధ్యలో మనం మూత తీసి చూసుకొని ఈ గుడి ఉన్న గుడ్లు ఉన్నాయి కదండి, ఆ గుడ్లు అనేవి అందులో వేసేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోండి. కలుపుకోవద్దు, కలుపుకుంటే గుడ్లు అనేవి విడిపోతాయి. కొంచెం ఉడికిన తర్వాత కలుపుకోవాలి. అయిందండి హాఫ్ అన్ అవర్, మూత చూసుకుందాం. చూసారా కర్రీ రెడీ అయిపోయింది, ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయింది కదండి. ఒకసారి కలుపుకొని ప్లేన్ సిమ్లో పెట్టుకొని కొంచెం కొత్తిమీర జల్లేసుకొని దించేసుకోవడమేనండి. మన టేస్టీ టేస్టీ కారం కోడి కూర రెడీ అండి. లేయర్ చికెన్ కర్రీ, చికెన్ లేయర్ కర్రీ, ఫామ్ చికెన్ కర్రీ రెడీ అండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. బ్రాయిలర్ కోడి కన్నా కూడా రుచిగా ఉంటుందండి. కొంచెం ఎక్కువసేపు ఉడికితే చాలండి, కుక్కర్లో అయితే ఉడికించుకోకండి. కుక్కర్లో ఉడికించుకున్నారంటే టేస్ట్ అనేది పోతుంది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్, న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి. నాకు మీ సపోర్ట్ కావాలండి, మీ సపోర్ట్ లేదంటే నేను ఏమి సాధించలేను. నాకు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నానండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తానండి. నేను మీ స్వప్న, నమస్తే.